ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజుల్లో చిన్న వయసు పిల్లలకే తెల్ల జుట్టు రావటము జుట్టు ఎక్కువ ఊడిపోవటము జుట్టు విరిగిపోవటము జుట్టు పల్చబడిపోవటము ఇలాంటి అనేక సమస్యలతో పాటు జుట్టు ఏదో డ్రైగా నిర్జీవంగా మారిపోవటము ఇవన్నీ చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న సమస్యలు జుట్టు కొరకు ఎన్నో వేలకు వేలు డబ్బులు రకరకాల కెమికల్ ట్రీట్మెంట్స్ ప్రయత్నం చేసి అందిస్తూ ఉన్నారు ఆశించినంత ఫలితాలు చాలామంది పొందలేక నిరుత్సాహపడుతూ ఉంటారు మరి జుట్టుకి న్యాచురల్ రెమెడీస్ ఏమన్నా ఉంటాయా అని ఆలోచిస్తే మందార ఆకులు స్పెషల్గా జుట్టుకి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయని పూర్వ రోజుల నుంచి మన అమ్మలు అమ్మమ్మలు మందార ఆకుల్ని పేస్ట్ చేసి ఆ మందార ఆకుల పేస్టు మందార పువ్వులు గ్రైండ్ చేసి దీన్ని జుట్టుకు అప్లై చేయటం మన అందరం వినున్నాం నేను కూడా చాలామంది మందార ఆకులు ఎక్కువగా ఉపయోగించటం అనేది విని ఇది ఎట్లా పనికొస్తుంది అనుకునేవాడిని సరే అసలు ఇంతమంది వాడుతున్నారు ఎంతో కాలం నుంచి ఉన్న ఈ మందార ఆకుల ట్రీట్మెంట్ ఏమిటి అని సైంటిఫిక్గా స్టడీ చేసి చూస్తే చాలా పరిశోధనలు దీని మీద చేసి నిరూపించారు అనమాట మందార ఆకుల యొక్క పేస్ట్ అప్లై చేయటం వల్ల జుట్టుకి ఎన్ని లాభాలు అన్ని రకాల బెనిఫిట్స్ మందార ఆకుల ద్వారా వస్తాయని నిరూపించారు ముఖ్యంగానండి మందార ఆకులు ఒక పదో పదిహేను తీసుకుని రెండు మూడు మందార పువ్వులు తీసుకుని ఈ రెండుటిని కలిపేసి మిక్సీ వేసి మెత్తగా పేస్ట్ చేశాక ఆ పేస్ట్ కావాలంటే కొంచెం కొబ్బరి నూనె కలిపేసి దాన్ని నెత్తికి జుట్టుకి మాడు భాగానికి మొత్తం అప్లై చేసుకుని ఒకే రెండు నిమిషాలు అరగంట అట్టి పెట్టుకుని స్నానం చేసేస్తే చాలా చాలా బెనిఫిట్ జుట్టుకొస్తాయని చెప్పారు ఈ ఆకులను ఉపయోగించడం వల్ల ఫస్ట్ ఏమి లాభం వస్తుందన్నారంటే ఈ ఆకుల్లో ఉండే ఐసోఫ్లెవనాయిడ్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ వల్ల హెయిర్ రూట్స్కి బ్లడ్ సప్లై బాగా జరుగుతున్నది బ్లడ్ వెజల్స్ అన్నీ బాగా డైలేట్ అయ్యి ఎక్కువ బ్లడ్ హెయిర్ రూట్స్కి వచ్చేటట్టు చేస్తున్నది ఈ ఆకు అని స్పెషల్గా చెప్పడం జరిగిందనమాట మామూలుగా జుట్టు కోదుళ్ళకి ప్రసరణ జరిగితేనే రక్తం ద్వారా ఆక్సిజన్ వెళ్ళటం కానీ నీరు బాగా చేరటం కానీ జుట్టు కోదుళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా రక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది జుట్టు కుదుళ్ళకి పోషకాలు బాగా వెళతాయి అన్నమాట ఇవన్నీ ప్రసరణ బాగా జరిగితేనే జరుగుతాయి రక్త ప్రసరణ మందారాకు పెట్టిన తర్వాత ఎక్కువ భాగం ఫోర్స్ఫుల్గా జుట్టు కోదుళ్ళకి బాగా వెళుతున్నది దీని ఎఫెక్ట్ వల్ల అని ఇవ్వటం జరిగింది హెయిర్ రూట్స్ డిహైడ్రేట్ కాకుండా చక్కగా డ్రై కాకుండా రక్షించడానికి బాగా ఉపయోగపడుతున్నది మందారాకు అని బ్లడ్ సప్లైని పెంచడంతో పాటు హెయిర్ రూట్స్ని డిహైడ్రేట్ అవ్వటం వల్ల ఏమవుతాయి జుట్టు విరిగిపోతుంటుంది మామూలుగా జుట్టు వస్తుంది జుట్టు విరిగిపోతుంటుంది డిహైడ్రేట్ అయిపోయినప్పుడు డ్రై అయిపోయి అందుకని హెయిర్ రూట్స్ని డిహైడ్రేట్ కాకుండా హైడ్రేట్ చేసి చక్కగా ఆ హెయిర్ రూట్స్ని హెల్దీగా దృఢంగా ఉంచడానికి బాగా పనికొస్తున్నది అని స్పెషల్గా ఇవ్వటం జరిగిందనమాట అలాగే కొంతమందికి తలలో చుండ్రు కూడా ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఎక్కువ చుండ్రు వస్తూ ఉంటుంది ఆ మందారాకులు గ్రైండ్ చేసే పేస్ట్ పెట్టడం వల్ల ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ తగ్గించి చుండ్రు రాకుండా నివారించటానికి చర్మం పొర హెల్దీగా ఉండటానికి స్కాల్ప్ కూడా హెల్దీగా ఉండటానికి ఈ మందారాకు బాగా ఉపయోగపడుతున్నది అని ఇవ్వటం జరిగింది హెయిర్ ఫోలికల్స్ కొన్ని జుట్టు ఊడిపోయిన స్థానంలో మళ్ళీ కొత్త వెంట్రుకు అక్కడ రావాలి కొన్ని రోజులు హెయిర్ ఫోలికల్ రెస్ట్ తీసుకున్నా కానీ మళ్ళీ తిరిగి ఆ భాగంలో కొత్త జుట్టు వచ్చేది చేయదు ఇరవై సార్లు ఊడిపోయిన వెంట్రుక ప్లేస్లో మళ్ళీ వెంట్రుకు పుట్టించే గుణం హెయిర్ ఫోలికల్ ఉంటుందండి కొన్ని రోజుల పాటు హెయిర్ ఫోలికల్ రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఈ రెస్ట్ తీసుకునే హెయిర్ ఫాలికల్ని ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకొని ఇవ్వకుండా యాక్టివేట్ చేసి వెంటనే మళ్ళీ ఆ భాగంలో జుట్టు మొదలయ్యేటట్టు ఈ మందారాకు బ్రహ్మాండంగా చేస్తుందట ఇది మెయిన్ బెనిఫిట్ అందుకని హెయిర్ ఫాలికల్స్ రెస్ట్ తీసుకోకుండా త్వర త్వరగా మళ్ళీ కొత్త వెంట్రుకను తిరిగి పుట్టించటం వల్ల ఓడిన దాని స్థానంలో కొత్త వెంట్రుకు వెంటనే వచ్చిందనుకోండి మనకి జుట్టు పల్చగా కాకుండా ఒత్తుగా ఉండటానికి అవకాశం ఇది కలిగిస్తుంది అనమాట ఇంక అందరూ కోరుకునే గ్రే హెయిర్ జుట్టు తెలుపు అవ్వకుండా ఉండాలి ఈ రోజుల్లో చిన్న ఏజ్ పిల్లలకే అయిపోతున్నది కదా మరి ఈ గ్రే హెయిర్ కాకుండా మంద రాకెట్లో ఉపయోగపడుతుంది అంటే మన శరీరంలో కొన్ని ఫ్రీ ర్యాడికల్స్ నూనెలో దేవిన ఆహార పదార్థాలు మామూలుగా కొన్ని రకాల కెమికల్ ఫుడ్స్ యాసిడిక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ అండ్ బేకరీ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి తిన్నప్పుడు మాడినివి తిన్నప్పుడు ఈ ఫ్రీ ర్యాడికల్స్ అనేవి లోపలికి వెళుతూ ఉంటాయి ఈ ఫ్రీ ర్యాడికల్స్ అనేవి మన జుట్టు కూదుళ్ళ దగ్గర దాడి చేసి కొంతమందికి ఈ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్ కణజాలన్నీ డ్యామేజ్ చేసేస్తాయి అనమాట ఈ ఫ్రీ రాడికల్స్ ఈ మందార ఆకులు గ్రైండ్ చేసిన పేస్టు నెత్తికి పెట్టుకోవటం వల్ల ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని మెలనోసైట్స్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం మీద జరగనివ్వకుండా ఈ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్స్ కణాలను యాక్టివేట్ చేసి ఇంకా ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసేటట్టు ఈ మందార ఆకు బాగా స్టిమ్యులేట్ చేస్తుందట నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయడానికి కాబట్టి త్వరగా తెలుపు జుట్టు రాకుండా పిల్లల్లో రక్షించడానికి జుట్టు కూడా నలుపుగా ఉండటానికి ఎక్కువ కాలం పాటు ఉండడానికి ఈ మందార ఆకు బాగా ఉపయోగపడుతున్నదని సైంటిస్టులు స్పెషల్గా పరిశోధనలు ఇవ్వటం జరిగింది అలాంటి మందార ఆకులు పల్లెటూళ్ళలో కానీ పట్టణాల్లో కానీ ప్రతి ఇంట్లో ఉంటుంది కొంతమంది కుండీల్లో కూడా మందార చెట్లు పెంచుకుంటూ ఉంటారు సగంత పెద్ద కుండీల్లో మట్టిపోసి మేడ మీద కానీ బాల్కనీల్లో పెట్టుకున్న ఆకులు వస్తాయి ఆ మందారాకుల్ని ఇట్లా వాడకుండా పువ్వులని ఇట్లా వాడుకోగలిగితే మీ జుట్టు యొక్క సంరక్షణకి చాలా బాగా ఉపయోగపడుతుంది సైంటిస్టులు స్పెషల్గా ప్రూవ్ చేశారు కాబట్టి మీరు ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం